రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ రియాక్షన్ మొదలైంది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఆదేశించింది. పోలీసు అధికారులపై కూడా వేటు పడిస్తుంది. వీరందరిపై శాఖపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త ఎఫ్ఐఆర్ రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ సీఎస్ డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది. ఈసీ ఆదేశాలతో సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై రిపోర్ట్ ఇవ్వాలన్న ఆదేశంతో ఢిల్లీకి చేరుకున్న ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీలు హరీష్ కుమార్ గుప్తాలు ఈసీఐ అధికారులతో భేటీ అయి పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును ఈసీకి అందించారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గొడవలను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్ డీజీపీపై మండిపడింది. హింసకు తావు లేకుండా చూడాలని గతంలో ఈసీ పలుమార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై రిపోర్టు ఇచ్చారు. ఇక కాస్త సమయం తీసుకుని చర్యలకు దిగింది కేంద్ర ఎన్నికల కమిషన్. తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. టీడీపీ నేతలపై అణచివేత ధోరణి అవలంబించారు. దీంతో ఆయన్ను కడప జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. అల్లర్లను నియంత్రించే పేరుతో డీఎస్పీ చైతన్య పక్షపాత ధోరణిలోనే వ్యవహరించారు. ఆయన ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను స్పెషల్ పార్టీ పోలీసులు అర్ధరాత్రి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన దాసరి కిరణ్ రక్తపు మడుగులో ఉండగా అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య కూడా శాంతి భద్రతలను కాపాడే విషయంలో విఫలమయ్యారు. పోలింగ్ తర్వాత రోజు టీడీపీ నేత సూర్యముని ఇంటిపైకి వైసీపీ వర్గీయులు దండెత్తారు. రాళ్లు కూడా రువ్వారు. నియంత్రించేందుకు వెళ్లిన పోలీసులపైన రాళ్లదాడి చేశారు. దీంతో తాడిపత్రి సీఏ మురళీకృష్ణ గాయపడ్డారు. పోలీసుల వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ రియాక్షన్ మొదలైంది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఆదేశించింది. పోలీసు అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త ఎఫ్ఐఆర్ రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ సీఎస్ డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది.